सीनियर नेतल इद्दरी मध्य माटल मंटलु रेगुतुन्नायि सिनिमा हीरोल रेंज लो परस्परं डायलागुलु पेल्चुकुंटू राजकीयान्नि रक्ति कट्टिस्तुन्नारु नियोजकवर्ग प्रजलकु कावाल्सिनंत विनोदं पंचुतुन्नारु ई मध्य वाळ्ळु सीरियस् गा डायलागुलु चेप्तुन्ना जनानिकि मात्रं कामेडी सिनिमा चूस्तुन्नट्टुगा उंटुंदट एवरा इद्दरु नायकुलु एंटा डायलाग् वार् एपीलो कीलकमैन नियोजकवर्गाल्लो ओकटैन मैलवरंलो डायलाग् डायनामट्लु पलुतुन्नायि इक्कड सिट्टिंग एम्मेल्ये वसंतकृष्ण प्रसाद टीडीपी नेत देवेनेनी उमा मध्य पच्चगड्डि वेस्ते भग्गुमंटुंदि गडिचिन नालुगेळ्ळल्लो प्रति अंशं मीद इद्दरि मध्य पोरु पताक स्थायिलोने जरुगुतोंदि इप्पुडदि इंका मुदिरि तिट्ल पुराणं सिनिमाटिक् स्टैल्लोकि मारि रक्ति कंटिस्तोंदि ఒకరు ఫైర్ అంటే మరొకరు ఫ్లవర్ అని ఒకరు పుష్ప అంటే మరొకరు స్మగ్లర్ అంటే సినిమా నటుల కంటే గొప్పగా డైలాగులు వదులుతున్నారు దీంతో సీరియస్ టాపిక్ కాస్త కామెడీ ట్రాక్ ఎక్కినట్టుగా కనిపిస్తోంది రాజకీయం సంగతి సర్లే గాని వీళ్ళిద్దరిలో ఫైర్ ఎవరు ఫ్లవర్ ఎవరు అని నియోజకవర్గంలో జోరుగా చర్చించుకుంటున్నారట एमएलए वसंत माजी मंत्री उमा इधर वे राजकीय कुटुंबाले इधर स्वस्थलम नंदिगाम पैगा इधर सोंत नियोजकवर्गानी वदिली वच्ची मैलवरंलो राजकीयालु चेस्तुन्नवारे कृष्ण प्रसाद तंत्री वसंत नागेश्वरराव गतंलो मंत्रिगा पनिचेशारु उमा अन्न देविनेनी वेंकटरमण कूडा चनिपोडानिकि मुंदु मंत्रिगा चेशारु उमानु ओडिंचालन्न पट्टुदलतो राजकीयाल्लोकि वच्चिन कृष्ण प्रसाद 1999 एन्निकल्लो नंदिगाम नुंचि पोटी चेसि ताने ओडिपोयारु 27 తర్వాత మైలవరం వచ్చి ఆ కోరిక నెరవేర్చుకోగలిగారు ఇక గత ఎన్నికల తర్వాత నుంచి ఉమా ప్రతిపక్ష నాయకుడిగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ వసంతను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కొండపల్లి మైనింగ్ వీటిపిఎస్ బూడిద ఎమ్మెల్యే బావమర్ది అవినితి అంటూ ఏదో ఒక రూపంలో టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఎమ్మెల్యే వైపు నుంచి కూడా కౌంటర్స్ గట్టిగానే పడుతున్నాయి నాలుగేళ్లుగా ఈ మాటల యుద్ధం నడుస్తూనే ఉంది తాజాగా దేవినేని ఉమా విమర్శల వాడి పెంచారు వసంతకృష్ణ ప్రసాద్ స్మగ్లర్ లాగా కొండపల్లి అడవుల్లో మైనింగ్ చేశారంటూ వాయిస్ పెంచారు ప్రతిపక్ష నీతిగా అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండగానే కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు ఎమ్మెల్యే దేవినేని ఉమా ఓ ఫ్లవర్ అంటూ కామెంట్స్ చేశారు నియోజకవర్గంలో తనను తాను ఫైర్ అనుకుంటాడు కానీ ఆయన ఉత్త ఫ్లవర్ అని వెటకారంగా అన్నారట వసంత దీంతో ఇద్దరి మధ్య డైలాగ్ వార్ తారస్థాయికి చేరింది నియోజకవర్గ ప్రజల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైందట ఇద్దరు రోడ్డుకి పరస్పరం గుట్లు బయట పెట్టుకోవడం బాగానే ఉంది మాకు ఎంటర్టైనింగ్ గానే ఉంది గానీ ఇంతకీ మీలో ఫ్లవర్ ఎవరు ఫైర్ ఎవరిలో ఉందని ఎకసెకలాడుతున్నారట మైలవరం జనం మీరు ఇలాగే పేలిపోతూ ఒకరి రంధ్రాలను ఒకరు బయట పెట్టుకోండి అన్నింటిని చూసాక ఫ్లవర్ ఎవరు ఫైర్ ఎవరు పోలింగ్ రోజున మేమే డిసైడ్ చేస్తామని అంటున్నారట నియోజకవర్గ ఓటర్లు రాబోయే ఏడాది కాలంలో ఎవరి ఎన్ని లోగుట్లు బయటపడతాయో ఏమేం మాటలు వినాల్సి వస్తుందనని మాట్లాడుకుంటున్నారట జనం